కొత్తగూడెం జిల్లా ఆగస్టు 15వ తారీఖున హైదరాబాద్ గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీలతో పాటు ఎస్టీ వర్గీకరణ చేస్తామని చెప్పటాన్ని నివసిస్తూ కొత్తపేట బస్ స్టాండ్ సెంటర్లో సేవారాల సేన ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దృష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఏ అధికారంతో ఎస్టీ లంబాడాల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినాడో చెప్పాలని మేము వచ్చి నిన్నేమైనా ఎస్టీ వర్గీకరణ చేయమని అడిగామా ఈ అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా అడ్డుకుంటామని సేవలాల్ వారసులమైన మా లంబాడిల జోలికి వస్తే ఏ ఒక్కరూ అధికారంలోకి రాలేదని హెచ్చరించారు. వెంటనే రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని లంబాడ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లంబాడిల ఎస్టీ వర్గీకరణ కూడా చేస్తామనేసి చెప్తా ఉన్నారు. మీకు ఎవరు చెప్తే చేస్తా ఉన్నారు, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీకు వచ్చి మేమేమైనా అన్నామా ఎస్టీ వర్గీకరణ చేయాలనేసి అన్నామా? మీకు అనలేదు కదా. మరి ఏ రకంగా మీరు మీ సొంత నిర్ణయాలపై ఎస్టీ వర్గీకరణ కూడా చేస్తామనేసి మీడియా ముందు మీరు చెప్పుకొస్తా ఉన్నారు? ఇలా ఖబర్దా, మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము సేవలాలు లేని తరఫున మేము ఈ రాష్ట్రంలో బతుకుతా ఉన్నాం. మా జోలికి వస్తే ఇంతవరకు వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా గెలిచి ముందుకు పోయిన దాఖలాలు లేవు. ఈ రాష్ట్రంలో మీకు ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటాం. మీరు చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా సేవాలాల్ సేన ప్రతిఘటిస్తుంది. కాబట్టి మీరు కనుక మీరు చేసిన వాక్యాలు వెనక్కి తీసుకోకపోతే మేము సేవాలాల్ సేన తరఫున మీ యొక్క హైదరాబాద్ లో ఉన్నటువంటి మీ కార్యాలయాన్ని ముట్టడిస్తామనేసి మేము ఈ సేవాలాల సేన తరఫున చెప్తా ఉన్నాం. మీరు వెంటనే లంబాడిలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మాపై అనుచిత వాక్యాలు మా అసలే గిరిజన శాఖల మీద అసలు ఉన్నటువంటి చిత్తూరు రాగుతా ఉన్నది. అందులో మీరు ఇంకా అడ్డం పోస్తా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమం చేస్తున్న మీకు మేము అడుగడుగున అడ్డుకుంటాం అనేసి సేవాలాల్ సేన తరఫున చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి.